అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈవినింగ్ పండుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాయండి. తీసుకొచ్చేసి వాడిని ఫ్రెషప్ చేసి ఇక నేను మళ్ళీ ట్యూషన్కి అయితే పంపించేశాను. పంపించిన తర్వాత ఇంకా నేను వంట చేసుకోవాలి కదండి, ఈవినింగ్ టైం అయితే ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఈరోజు కూర వచ్చేసి చిక్కుడుకాయల కూర. చిక్కుడుకాయలు అయితే క్లీన్ చేసేయండి. చూడండి ఎంత వేస్ట్ వచ్చింది. ఇవైతే పనికి వచ్చినాయి. ఇవైతే కూర అయితే వండాలి. ఇంకా క్యాబేజీ ఇంకా చామదుంపలు ఉన్నాయండి. ఇవైతే కొంచెం నిల్వ ఉంటాయి కదని చెప్పేసి అవైతే వండలేదు. చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. చిక్కుడుకాయలు అయితే మా ఇంట్లో అందరం తింటామండి, ఇష్టం కూడా. దీంట్లో ఎక్కువ చిక్కుడుకాయలో ప్రోటీన్ ఉంటుంది. చిక్కుడుకాయలు ఏదైనా బీన్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ఇంకా చిక్కుడుకాయలు కూడా కడిగేసుకొని కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇక త్వరగా అయితే వంట అయితే ముగించుకోవాలండి, ఎందుకంటే ఇక నాకు మిషన్ వర్క్ ఉంది కదా, ఇవాళ నైట్ కూడా కొంచెం సేపు కుట్టాల్సి వచ్చింది. ఇక అందుకని చెప్పేసి కొంచెం అర్జెంట్ బ్లౌజులు అవి ఉన్నాయి. ఇక అందుకని చెప్పేసి తొందరగా పని చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల చిక్కుడుకాయలు టేస్ట్ అయితే వస్తుంది, కూర టేస్ట్ వస్తుందండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. రెండు విజిల్స్ ఎలా పెట్టుకున్నామంటే ఇంకా చిక్కుడుకాయ మరీ పేస్ట్ వెళ్ళి అయిపోతుంది. నేనైతే కుక్కర్లో పెట్టుకుంటే ఒక విజిల్ పెట్టుకుంటాను అండి. ఇక రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇక టైం వచ్చేసి 6:37 అట్లా అవుతుందండి. ఇక రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటే వంట అయితే అయిపోతుంది. ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి, గిన్నెలు తోముకోవాలి. ఇక ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను పొయ్యి మీద. రైస్ కుక్కర్లో పెడదాం అనుకున్నా కానీ కొంచెమే బియ్యం ఇక అందుకని చెప్పేసి రైస్ కుక్కర్ ఎక్కువైపోద్దని ఇంకా విడిగానే కడిగి పెట్టేసుకున్నా. చిక్కుడుకాయల్లోకి నేను ఉల్లిపాయ వేస్తా అండి. మీలో ఎంతమంది ఉల్లిపాయ వేస్తారు? కొంతమంది అయితే ఉల్లిపాయ వేయరంట చిక్కుడుకాయ కర్రీలో. నేనైతే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేస్తాను. ఇక కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయండి, అంటే పండు తెచ్చిన క్యారేజీ ఇంకా వాటికి స్నాక్స్ అవి పెడతా కదా, దానికి సంబంధించినవి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఇక మార్నింగ్ ఆఫ్టర్నూన్ కడిగేసుకున్నాను. ఇక అవి ఈవినింగ్ అండి, పండు వచ్చిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే కడిగేసుకుంటున్నా. ఈలోపు ఇంకా బట్టలు కూడా ఉన్నాయి చూడండి, బట్టలు కూడా మడతేయాలి. ఇక్కడైతే వంట అయిపోతే ఇక ఉతికిన బట్టలు అయితే మడతేయాలి. ఇక్కడైతే కూర అయిపోవచ్చింది, కారం కూడా వేసేసాను. కారం వేసాక ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక ఉతికిన బట్టలు ఉన్నాయండి, ఇంకా అవి కూడా మడతలు పెట్టుకోవాలి. బట్టలు అయితే ఉతకటం తేలిగ్గా ఉందండి. నాకేంటో మడతేయాలంటే బద్ధకం వచ్చేస్తుందనమాట. బట్టలు ఉతికి ఆరేస్తా కానీ మడతలు వేయాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. ఇంక ఎట్లాగైతే తప్పదు కదా, చేసుకోవాల్సిందేను. ఇక అట్లాగే నిదానంగా వేస్తూ ఉంటా, కానీ ప్రతి ఒక్కటి కూడా దులుపుకోవాలండి. మనం ఉతికినా సరే అండి, బట్టలు ఉతికినప్పుడు ఆరేసినప్పుడు దులిపి ఆరేసుకోవాలి. అట్లాగే మనం మడతీసేటప్పుడు కూడా దులిపి మడతీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఏమన్నా మనం బయట తీగల మీద వేస్తాం కదండి, ఏమన్నా పాకితా ఉంటాయి కదా. ఇక అందుకని చెప్పేసి ఇక వేసాను. నేనైతే దులపటం వల్ల ఈ తేనె బయటకు వచ్చింది, దిండి గలీబులో దూరిందండి. దిండి గలీబులో ఉంది అది. ఇక దులపటం బట్టి దాన్ని గబాల కింద పడింది. ఇక భోజనం అయితే పెట్టేశాను, పండుని తీసుకొచ్చాను. వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే భోజనం పెట్టేసి ఇంకా మిషన్ అయితే కుట్టుకుంటున్నా ఉన్నాయని చెప్పా కదండి, బ్లౌజులు కొన్ని. ఇంకా అవైతే కుట్టుతున్నాను. ఇంకా పండుగకి వాళ్ళ డాడీకి భోజనం పెట్టేసా కదండి నేను వచ్చేసాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా పండుగను పొడకాయ పెడతాలి, నువ్వు వెళ్ళమని చెప్పారు. ఇక అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మిషన్ కుట్టుకోవడానికి వచ్చేసాను. ఏదైనా అండి, కష్టపడితేనే ఫలితం అయితే వచ్చింది. ఇది మట్టుకి నేనైతే చాలా నమ్ముతాను. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి ఎంతో కొంత సంపాదించాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ధనవంతులు అవ్వాలని తప్పకుండా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ధనవంతులు అంటే ఎంతో కొంత సంపాదించాలి అనే ఉద్దేశంతోనే కదండి కష్టం అనేది చేసేది. ప్రతి మనిషి ఎదుగుదలను 4 రకాలుగా అంచనా వేస్తారు. ఒకటి వచ్చేసేసి అతను చదివిన చదువు అండి. అతను చదువు బాగా చదివితే బాగా ఎదుగుతాడు, ఇంకా మంచి పోస్టులో ఉంటాడు కాబట్టి అతను చదువు వల్ల కూడా మంచిగా ఎదుగుతాడని చెప్పేసి అంచనా వేయచ్చు.
రెండు వచ్చేసి అతని కెరీర్ ఎటువంటి స్టేజీలో ఉంది అని కూడా అంచనా వేయాలి. అతని కెరీర్ కూడా చదువు ఒకటే కదండి, తన కెరీర్ కూడా చూసుకోవాలి. ఇక్కడైతే బ్లౌజ్ అయితే కుట్టేసాను చూడండి, ఇంకా నైట్ నాకు 11:30 12 దాకా అయ్యింది టైం. అయితే మూడు వచ్చేసి సొసైటీలో తనకున్న గౌరవం అండి. సొసైటీలో తనకున్న గౌరవాన్ని బట్టి కూడా మనిషి ఎదుగుదల అనేది ఉంటుంది. ఈ శారీ మీదండి ఆ బ్లౌజ్ అని వచ్చేసేసి చూడండి, శారీ ఏమో ఆరెంజ్ కలర్ కాదు రెడ్ కాదు అలా ఉంది. బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చాడు, చాలా బాగుంది శారీ అయితే. ఇంకా చేతి పని ఉందండి, బ్లౌజ్కి చేతి పని ఉంటుంది కదా, ఉక్సులు కాజాలు ఇంకా పని అయితే ఉంది. ఇక మార్నింగ్ అయితే చేయాలి. ఇక కిందకైతే వెళ్ళిపోతున్నాం, మాకైతే మిషన్ వచ్చేసి పైన గదిలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి మందిరం అయితే ఉందండి, పందిరి వినాయక పందిరి అయితే ఉంది. ఇక్కడ మాకు నెక్స్ట్ డే అంటే రేపు పొద్దున మార్నింగ్ అన్న సంతర్పణ అయితే ఉంది. ఆ కార్యక్రమాల గురించి ఇంకా భోజనాలు అవి ప్రిపేర్ చేస్తున్నారు, లైటింగ్ అయితే వేశారు, టెంట్ కూడా వేశారు. ఇక నేనైతే కిందకైతే వెళ్తున్నాను, కిందకి వెళ్ళేపాటికి ఇంకా పండు కూడా పడుకున్నాడు. టైం అయితే చూడండి, టైము 11:30 అట్లా అవుతుంది. ఇంకా పాలు అయితే తోడేయాలి, పాలు తోడేసి ఇంకా బాదం పప్పులు అవి నానపెట్టేసుకోవాలి. నైట్ నానపెడతా కదా, ఇక నానపెట్టేసుకోవాలి. మార్నింగ్ అండి, ఇక మార్నింగ్ అయితే ఉప్మా అయితే చేసేవాను, పండుగకి నాకు చాలా ఇష్టము ఈ సుజీరా ఉప్మా అయితే. ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను అండి, వీడియో అయితే ఇంకా వంట అయితే తీయలేదు, తొందర తొందరగా ఇక పని అయితే చేసుకోవాలని చెప్పేసి. ముద్దపప్పు చేయమన్నాడండి, పండుగ వచ్చేసి ఇవాళ ముద్దపప్పు ఇంకా ఆవకాయ అయితే వేస్తున్నాను. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అయితే వాడికి చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి కాంబినేషన్తో ఫుడ్డు? ఇక నెయ్యి అంటారా, నేను ఇంట్లోనే చేసుకుంటా అండి, బయట అయితే కొన్ను, నేను ఇంట్లోనే చేసుకుంటాను. చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉందో. ఇంకా పప్పు వేడిగా ఉంది కదా, నెయ్యి కూడా కరిగిపోద్ది, అందుకే అట్లా అయితే వేసేసాను. క్యారేజీ అయితే కట్టేస్తున్నాను. పండు ఏమో స్నానానికి వెళ్ళాడండి, వచ్చాక టిఫిన్ పెట్టి ఇంకా వాడిని రెడీ చేయాలి స్కూల్కి. ఇంకా క్యారేజీ కూడా రెడీ అయిపోయిందండి. ఇక క్యారేజీలోకి ఇక నాప్కిన్ కూడా పెట్టేసామంటే ఇంకా సరిపోతుంది. ఇంకా స్కూల్కి వెళ్ళి బ్యాగ్ కూడా సర్దేసుకున్నాడు. ఇంకా ఆ బ్యాగ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెడితే ఇంకా మా వారు అయితే తీసుకెళ్తారు కిందకి. ఇక పండుగ అయితే స్నానం వచ్చాడు కదండి, ఇక రెడీ చేస్తున్నాను స్కూల్కి. బట్టలు అయితే వేసుకున్నాడు, ఇంకా ఆయిల్ అయితే పెడుతున్నాను కొంచెం. తల ఏంటో కొంచెం హీట్గా అనిపించింది, ఇంకా ఆయిల్ అయితే పెడుతున్నాను. ఇంకా ఉప్మా అని చెప్పా కదండి ఈరోజు, ఇంకా కొంచెం షుగర్ అయితే వేస్తే తింటానమాట. ఉప్మాలో తప్పనిసరిగా వాడికి షుగర్ అయితే వేయాలి. ఈ సుజీరా ఉప్మా అంటే పండుకి నాకు ఇష్టం అండి, ఇంకా కొంచెం పలచగా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక పండునైతే స్కూల్కి పంపించేసా అండి, పంపించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా బ్లౌజ్లే కటింగ్ చేసుకుందామని కూర్చున్నాను. ఇది అండి శారీ వచ్చేసేసి. ఈ శారీకి గోట్ అయితే ఇలాగ మనకి ప్యాచ్ అండి, ప్యాచ్ వచ్చేసి ఇది ఇలా స్టోన్స్ ప్యాచ్ అయితే వచ్చింది, బాగుంది శారీ అయితే. ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వైట్ది ఇచ్చాడు కదా, దీనికి వచ్చేసి మిర్రర్ వర్క్ ఇచ్చారండి. మిర్రర్ వర్క్ కూడా బాగుంది, స్టోన్స్ అట్లా వచ్చేసి బ్లౌజ్కి. కానీ కొంచెం కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలి, ఎందుకంటే సూది అయితే స్టోన్ మీద కానీ మిర్రర్ మీద కానీ పడితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా శారీ అయితే క్రష్డ్గా వచ్చింది, బాగుంది చూడండి. కలర్ అయితే లక్స్ గ్రీన్ కలర్ లాగా ఉంది, మరి వీడియోకి ఎలా కనబడుతుందేమో కానీ నాకైతే లక్స్ గ్రీన్ కలర్ అండి, బాగుంది శారీ కూడా. ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాము. చెప్పాను కదండి మనిషి ఎదుగుదల 4 రకాలుగా అంచనా వేసుకోవచ్చు అని. 1 అతను చదివిన చదువు, 2 అతని కెరియర్లో ఏ స్థాయిలో ఉన్నాడు అంటే ఏ స్టేజ్లో ఉన్నాడని, 3 వచ్చేసి సొసైటీలో తనకున్న గౌరవం బట్టి కూడా మనిషి ఎదుగుదల ఉంటుంది, 4 వచ్చేసి అతనికి వచ్చే సంపాదన అండి. ఈ 4 కూడా అతను జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వటానికి దోహదపడతాయి. మనల్ని మనం పూర్తిగా సక్సెస్ఫుల్ అని అనుకోవాలంటే తప్పకుండా మనకి సంపాదన సరిగా ఉండాలి. ముందుగా మనం దానం అంటే సంపాదన ఏ విధంగా మన దగ్గరికి వచ్చేలా మార్గాలు తెలుసుకోవాలి, మనం ఏ రకంగా అయితే సంపాదించగలమనే మార్గాలు అయితే ముందుగా తెలుసుకోవాలి. ప్రతి మనిషికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది, ప్రతి మనిషి కూడా ఆ టాలెంట్ను తెలుసుకొని దాని మీద ఫోకస్ చేయాలి.
ఆ టాలెంట్ తెలుసుకుని దానిలో ఎక్స్పర్ట్ అవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ ప్రయత్నం చేయటప్పుడే ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రయత్నం అనేది మనం సక్సెస్ఫుల్ అవుతాము జీవితంలో. మన కష్టాన్ని నమ్ముకొని, మన టాలెంట్ని నమ్ముకొని మనం ఎప్పుడైతే మనం పని చేయడానికి ప్రయత్నం చేస్తామో సంపాదన కూడా వస్తుంది. మనం ఏమి సంపాదన కోసం పరుగులు తీయనవసరం లేదండి. ఆటోమేటిక్గా మనం కష్టపడితే ఆటోమేటిక్గా మనకి సంపాదన అనేది వస్తుంది. మనలో ఉన్న టాలెంట్ షైన్ చేయాలండి. షైన్ అంటే దానికి మెరుగు పెట్టాలి, మెరుగుపెట్టి ప్రయత్నించాలి. దాని మీదే మనం కష్టపడాలి. మనకు తెలియకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి, మనకి ఏ పనిలో అయితే మనకి కష్టపడతాము అనే దాంట్లో ఎక్స్పర్ట్ నుంచి మనం నేర్చుకొని అది వదలకుండా కృషి చేయాలన్నమాట. అయితే మంచి మార్గంలో సంపాదన చేయాలండి, చెడు మార్గంలో కాదు. సంపాదించేది ఏదైనా సరే మనం మంచి మార్గంలో సంపాదించుకోవాలి. మనం కష్టపడిన ధనము మన దగ్గరే ఉంటుంది. ఊరికే వచ్చే డబ్బులు అయితే మనకి ఎప్పుడు మిగలవండి. ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి. ఇక బ్లౌజ్ అయితే కుట్టేశాయండి, శారీ ఫాల్ కూడా వేసేసాను ముందైతే, తర్వాత ఇక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. చూడండి అయిపోవచ్చింది, ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది, అయిపోయింది కూడా. ఇంక ఎట్లా అయితే కుట్టేశాయండి, ఇంకా చేతి పనులు ఉన్నాయి, అయిపోయింది ఇదే లాస్ట్ బ్లౌజ్. ఇంకా కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి కానీ ముఖ్యంగా అర్జెంట్ అయిన బ్లౌజులు అయితే కుట్టేశాను. ఇక రాత్రి అయితే వినాయకుడు పందిరి దగ్గర భోజనాలు అయితే చేస్తున్నారని చెప్పా కదండి, ఇప్పుడైతే భోజనాలు అయితే జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట అట్లా అవుతుంది, ఇక్కడ భోజనం అన్నసంతర్పణ చేస్తున్నారు. ఇంకా అక్కడైతే భోజనానికి అయితే వెళ్ళాలి. ఇక శారీ వచ్చేసేసి చూడండి, ఈ కలరు, ఈ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది. చూడండి శారీ బాగుంది, బ్లౌజ్ బాగుంది. ఇదే అండి ఇవాళకి వీడియో. అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.